నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించి అతను ఇప్పుడు ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని 1 రోజులైనా జైల్లోనే ఉంచాలన్న కేవలం దురుద్దేశంతో అన్ని రకాల ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్లో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో 2 సంవత్సరాల క్రితం దాంట్లో విచారణ జరిగింది, ఎలాంటి అవినీతి జరగలేదు అని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మరలా దాన్ని కేసును రీఓపెన్ చేసి 38గా ఉన్నటువంటి చంద్రబాబు గారిని 38 ముద్దాయిదుగా చేర్చి అతను ఏదో రకంగా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రజల్లోనూ తెలుగుదేశం శ్రేణుల్లోనూ కూడా ఒక భయభ్రాంతులు పూర్తి చేయాలన్న ఒక దురుద్దేశం తప్పితే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2,13,000 మంది ట్రైన్ అయినట్టు రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ బయోడేటాలు అన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటు సీమెన్స్ కానీ ఇటు ఏదైతే కంపెనీ గ్రైన్ టెక్నాలజీ ఉందో అన్నీ కూడా డాక్యుమెంట్తో సహా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 72,000 మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగం పొందినటువంటి ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎవరైతే విద్యార్థులు ట్రైన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఒకవేళ ఇందులో స్కామ్ ఉన్నది అని అనుకుంటే ఈ 2,13,000 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు, 72,000 మందికి ఉద్యోగ కల్పన ఎలాగ జరిగిందనేది మీరు వివరించాలి. సో ఇది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. దీంట్లో డిజైన్ టెక్ ఏదైతే ఉందో అవి కొన్న సాఫ్ట్వేర్స్ కానీ లేదా వాడడానికి యూజ్ చేసిన టూల్స్ కానీ అన్నీ కూడా దీంట్లో కేవలం దురుద్దేశం తప్పితే వేరే ఏమీ లేదన్నది మనందరికీ తెలుసు. రాష్ట్రం తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత త్వరగా బెయిల్ మీద విడుదలయ్యి మళ్ళా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని మేమందరం ఆశిస్తున్నాం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబు గారు ఆరోగ్యం బాగుండాలి, త్వరగా విడుదలవ్వాలని దాన్ని ప్రతి దేవాలయాల్లోనూ పూజలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గంలో కూడా పూజలు చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మా నాయకుడు కడిగిల ముత్యం వల్లే రేపు లేదా ఎల్లుట 1-2 రోజుల్లో బెయిల్ మీద విడుదలై